బుడ్లు పెట్టుకున్నా, ఇంకేమున్నాయి? అన్నయ్య దగ్గరకు వచ్చి గంటె ఎక్కడ పెట్టిండ్రు ఆయన? గంటె ఈ కాలుతుంది మసి ఉండేది. అరే గో ఇదేమో అంటింది అన్నం. అన్నయ్య దగ్గరకు వచ్చింది ఇంకా బియ్యం బియ్యమే ఉంది అన్నం. ఈమెనేమో ఇంటికి పోయింది, పుట్టింటికి పోతానికి పోయింది ఫంక్షన్. ఈ అబ్బాయి అన్నం అయితే సరిగ్గా. ఇప్పుడు ఇక నేను ఏం కూర వండుకోవాలనే రెండు గుడ్లు తెచ్చుకున్నా ఫ్రెండ్స్, ఆమ్లెట్ వేసుకొని తిందామని. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఎడ పెట్టింది కొత్తిమీర, కొత్తిమీర ఇక్కడ ఉన్న తరిగి పెట్టిన ఓ పచ్చిమిర్చి, ఓ పచ్చిమిర్చిను కొత్తిమీర తీసుకున్నా తీసుకున్నా అమ్మయ్య కడగాలి. ఏముంది? ఒక ప్లేట్ తీసుకుందాం. ఒక ప్లేట్ పెట్టి కట్ చేస్తే ఫట్టఫట్ అయిపోద్ది. అయిపోయినాయి. ఆమ్లెట్ సంబంధించి ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆమ్లెట్ చేసేస్తా. ఇక రెండింత కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, ఈ కారం. కారం దొరికింది, ఈజీగానే పెట్టింది. కారం వేసాను, జీలకర్ర, జీలకర్ర కూడా వేసాను. ఉప్పు ఎక్కడ వెళ్ళినా ఓకే, ఉప్పు దొరికింది. అల్లం ఎక్కడ పెట్టిందమ్మా? అల్లం, అల్లం ఎక్కడ పెట్టింది? అల్లం ఎక్కడ పెట్టిందో దొరకట్లే కదా. ఒకసారి ఫోన్ చేస్తా బో. ఏమో రకరక పుట్టింటికి పంపించినో, రెండు రోజులు కూడా ఉండేవాళ్ళు మళ్ళీ తిడుతుంది. ఈ అల్లం నేనే ఎత్తాను, ఎంత కష్టమైనా నేనే వెతుకుంటా. అల్లం లేకుండా నేను తింటకని ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి తిట్టి తినడం వద్దు. ఇక్కడ పెట్టేద్దాం. ఆమ్లెట్ వేస్తున్నాను. ఇలా ఆమ్లెట్ వేసుకుంటున్నానండి. ఓకే, ఇలా ఏంటిరా ఈషా, మీ అమ్మ తీసుకపోతాంటే పోకుండా వచ్చి ఇప్పుడేమో ఈ ఆమ్లెట్ ఎంత ఇష్ ఏంటిరా ఇప్పుడు ఇచ్చి. ఇక పా నాడు పా వత్తన పా నాడు పాప ఈడ ఈడ పోయేటట్టున్నావు కొద్దిగా ఆగుతాయి నాడు పా. నాడు తిరుగు తిరుగు కూ. ఆమ్లెట్ మాడిపోతాం కావచ్చు రా రే నాడు తొందర నాడు. ఆమ్లెట్ మాడిపోతాను నాడు 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 దా. రే ఆమ్లెట్ మాడింది కదరా బా, ఎర్ర పెంకాయన టైరా. విడిప్పుడే వచ్చి పప్పా ఇషి అనే పెట్టే. ఆమెనేమో ఫంక్షన్ ఉన్నది అని పోయే. ఫంక్షన్ ఉన్నది పోతే ఇప్పుడు ఈ రెండు రోజులు కథ. వీడేమో పోరా అంటే పోకపాయే వాళ్ళ అవ్వతోటి.
మళ్ళీ బటర్ నానబెట్టాలి. ఇప్పుడు బటర్ ఉన్నాయి ఇక, తర్వాత వచ్చినాక ఎత్తాం ఇంకో ఆమ్లెట్. ఈమెనేమో రెండు రోజుల వరకు రానని చెప్పే, రెండు రోజులకు ఈ బట్టలు అయినా అట్లే ఉన్నాయి, పేరుకపోయినాయి. ఎట్లా ఫ్రెండ్స్, నిజంగా ఏంటంటే ఘోరంగా వాళ్ళు ఇవన్నీ చేస్తే మనకు ఏర్పడతలేదు కానీ భార్యల గొప్పతనం ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ చేస్తా అంటే వాళ్ళు కష్టపడుతూ అన్నం వండుతారు, ఇంట్లో పిల్లలను చూసుకుంటారు, ఈ బట్టలు ఉతుకుతారు, ఇండ్లను మంచిగా సవ్యంగా తీర్చిదిద్దుతారు, ఊడుతారు, చల్లుతారు, అవన్నీ చేస్తారు. ఫ్రెండ్స్, మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇంకా మనం రాగానే ఎదురుగా రాగానే టీ కాఫీ వాటర్ ఇవన్నీ ఇస్తారు. అప్పుడు ఏమనుకుంటారు, అబ్బా మనం కష్టపడి వచ్చినా వీళ్ళు ఇంటుంటారు ఏం తెలుస్తలే అనుకుంటాం. కానీ అమ్మ నా అబ్బాయ్, ఇదంతా ఎట్లున్నాయంటే ఘోరంగా ఈ ఇంట్లో. ఒకసారి ఇందులో వేసి తీసి మళ్ళా జాడేయాలి వీటికి. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చేస్తారు. సో కాబట్టి ఫ్రెండ్స్, భార్యను తక్కువ చూడకండి. నా సజెషన్ ఏంటంటే వాళ్ళని తక్కువ చూడొద్దండి. వాళ్ళు మన కోసం ఎంతో త్యాగం చేస్తారు. మనం మంచిగా ఆఫీస్కి వెళ్ళి మన జాబ్ వర్క్ మంచిగా ప్రశాంతంగా చేసుకుంటున్నామంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎంత మంచిగా పట్టించుకుంటారు కాబట్టి మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటాం. కాబట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి, అన్నిట్లోనూ గొప్పవాళ్ళే. భార్య అనేది భర్తకి వెన్నుముక్క లాంటిది అన్నట్టు. అదే ఎందుకు అంటే వాళ్ళే కదా బ్యాక్ బోన్. వాళ్ళు సరిగ్గా లేకపోతే పెళ్ళైన మగాడి బతుకు వేస్టే. సో కాబట్టి ఫ్రెండ్స్, వాళ్ళను తిట్టడం కానీ కొట్టడం కానీ అలాంటివి చేయొద్దండి. వాళ్ళు మన కోసం ఎంతో డబ్బు తీసుకోకుండా, మనం ఒక పని మనిషిని పెడతాం అనుకోండి బట్టలకి, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సో వంట వండడానికి కూడా డబ్బు, కానీ ఏది ఒక భర్త నుండి వచ్చే ప్రేమ మాత్రమే ఆశిస్తారు వాళ్ళు. సో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి. అమ్మయ్య జారిచ్చిన ఎండ వేయాలి. ఫ్రెండ్స్, ఇవాళ తెలిసి నాకు ఇంటికాడు ఉండి బట్టలు పిండి వంట చేసి ఇగో పిల్లోడు వాడు వంట చేస్తాడు వచ్చి పప్ప మొడ్డి అని అన్నాడు. అవన్నీ చేసేసరికి ఏంటంటే నడుము నొప్పి బాగా వచ్చింది. రోజు ఇట్లా వాళ్ళు చేస్తున్నారు, నిజంగా చాలా గొప్పలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మొదటిసారి చూసినట్టయితే పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.